చైనా ప్రభుత్వానికి చెందిన గ్లోబల్ టైమ్స్ అని చెప్పి ఒక పత్రిక ఉంది. వీళ్ళు తెల్లారితే ఏదో ఒకటి అంటే తప్పుడు కథనాలు రాస్తూనే ఉంటారు. ఇలాగా భారతదేశము ఎందుకు చెయ్యదు, చైనా వాళ్ళే ఇది చెయ్యగలరా, మనము చెయ్యలేమా అంటే దీనినే మనం డిస్ఇన్ఫర్మేషన్ అని చెప్పి చెప్తాం, ఆర్ మిస్ఇన్ఫర్మేషన్ అని కూడా. రెండిటికి చిన్నపాటి తేడా అండి. కానీ ఏంటంటే చూసేవాళ్లకు మాత్రము ఓహో ఇలా జరుగుతుందని అనుకుంటారు, కానీ అందులో రాయబడిన విషయాలంతా కూడా పచ్చి అబద్ధాలు. సో గ్లోబల్ టైమ్స్లో ఏ కథనము వచ్చినా కూడా ఇవాళ ప్రపంచ దేశాలు అనండి, అలాగే మేధావులు అండి, వీళ్ళెవరూ కూడా నమ్మడం లేదు. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఇండియా ఇలా ఎందుకు చెయ్యదు, మనము ప్రపంచ స్థాయిలో ఎందుకు ఇలాంటి ఒక డిస్ఇన్ఫర్మేషన్ను మనము స్ప్రెడ్ చెయ్యము అనేది ఒక వాదన ఉంది. ఇక్కడ మీరు గమనించాలి, చాణుక్యుడు ఏంటంటే నాలుగు విధములైన యుద్ధం గురించి మాట్లాడతాడు. ఈ నాలుగు విధాలు ఏమిటి అంటే, ఒకటి మంత్రయుద్ధము. మంత్రయుద్ధం అంటే ఏమిటి, వార్ ఆఫ్ కౌన్సిల్ అంటారు, వార్ ఆఫ్ డిప్లొమసీ అంటారు. అంటే ఏంటంటే మాటల ద్వారా మీరు అంటే చర్చా కార్యక్రమం పెట్టుకొని మీరు మీ శత్రువుని జయించడం. అంటే నేను ఇంత గొప్పవాడిని, నా దగ్గర ఇంత బలగాలు ఉన్నారు, నేను ఇంత శక్తివంతమైన వాడిని, సో ఇప్పుడు నాతో నువ్వు యుద్ధము పెట్టుకుంటే నువ్వు ఓడిపోతావు, కాబట్టి సరెండర్ అయిపో అని చెప్పి ముందుగానే వార్నింగ్ ఇచ్చి వాడిని దారిలోకి తెచ్చుకోవడం. సో దీనినే మనం ఏంటాం మంత్రయుద్ధం అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అలాగే రెండవది ప్రకాశ యుద్ధం అంటారు. ప్రకాశ యుద్ధం అంటే ఏంటి, హెడ్ ఆన్ స్టాండ్ ఆఫ్ అంటాం చూసారా, నువ్వా నేనా తేల్చుకో అని చెప్పబడే ప్రకాశ యుద్ధము. మూడవది కుట యుద్ధము అని చెప్పి చాణక్యుడు చెప్తాడు. ఈ కుట యుద్ధము అంటే ఏం లేదండి, గరిలా వార్ఫేర్ అంటే ఏంటి, శత్రువులకు తెలియకుండా వాళ్ళ క్యాంపుల్లోకి వెళ్ళి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని హతం చేయడం, దీన్ని కుట యుద్ధము అని అంటారు. నాలుగోది గూఢయుద్ధము ఏం లేదండి, వార్ ఆఫ్ సీక్రసీ అంటే ఏంటి, సైలెంట్ వార్, ఎవరికి ఏమీ తెలియదు కానీ జరగాల్సిన పని జరిగిపోతూనే ఉంటుంది. సో దీనినే మనము వార్ ఆఫ్ డిస్ఇన్ఫర్మేషన్ అని చెప్పి చెప్తాం. అంటే చాణక్యుడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే దీని గురించి అంటే ఈ గూఢయుద్ధము అనే దాని మీద మాట్లాడాడు. ఇవాళ ప్రపంచం అంతా కూడా ఈ వార్ ఆఫ్ డిస్ఇన్ఫర్మేషన్ మీదే ఆధారపడి ఉంది. అంటే నేను చెప్పేది ఏంటంటే చైనా వాడు గ్లోబల్ టైమ్స్ను ఉపయోగించి ఇలాంటి కథనాలు రాస్తున్నాడు అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఇది ఏమిటి అని చెప్పి మనకి తెలుసు. సో ఇవాళ ప్రపంచం అంతా కూడా ఈ వార్ ఆఫ్ డిస్ఇన్ఫర్మేషన్ మీదే ఆధారపడి ఉంది. ఇవాళ మీరు వాయిస్ ఆఫ్ అమెరికా అనండి, మాస్కో రేడియో అనండి, అలాగే నాజీలు యూదుల మీద ఇలాంటి ఒక కుట్ర పన్నే వాళ్ళు ఎన్నో పనులు చేసుకున్నారు, అలాగే రష్యాలో కమ్యూనిస్టు పాలన ఉంది అనుకోండి, పూర్తిగా ఈ డిస్ఇన్ఫర్మేషన్ మీద ఆధారపడే ఉంది. ఇలా చరిత్ర అంతా కూడా చూసారనుకోండి, ఈ డిస్ఇన్ఫర్మేషన్ అనేది చాలా చాలా ముఖ్యము. ఇక మన విషయానికి వస్తే, భారతదేశ విషయానికి వచ్చిందనుకోండి, అశ్వత్థామ అహత ఇతి నరవో కుంజరవో అని చెప్పేసి మీకు యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు కురుక్షేత్ర యుద్ధములో ఇలాంటి మాటలు పలుకుతాడు. ఏంటి, అశ్వత్థామ హతము కానీ అది మనిషా కుంజరమా నాకు తెలియడం లేదే అని మెల్లిగా చెప్తాడు. సో ఎప్పుడైతే అశ్వత్థామ చనిపోయడం తెలుస్తుందో వెంటనే మీకు ద్రోణాచార్యుడు అస్త్ర సన్యాసం చేసి కుప్ప కూలిపోతాడు, వెంటనే మీకు దృష్టద్యుమ్నుడు వెళ్ళి ఆయన తలను నరికేస్తాడు. ఈ విధంగా పాండవులు ఆ కురుక్షేత్ర యుద్ధంలో గెలిచే అవకాశాలు అనేవి ఆల్మోస్ట్ 90% వీళ్ళకి పెరిగిపోతుంది. ఇక్కడ జరిగేది ఏమిటంటే ఒక నిజాయితీ పరుడు ఎప్పుడైతే ఒక అబద్ధం ఆడతాడో అంటే డిస్ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాడో వెంటనే మీరు ఆ యుద్ధంలో గెలిచేస్తారు అని చెప్పి చాణక్యుడు ఎన్నోసార్లు చెప్తాడు. సో ఇప్పుడు ఏమైపోయింది, ధర్మరాజు ఇలాంటి ఒక అబద్ధం ఆడాడు, అబద్ధం ఆడిన వెంటనే మీకు పాండవులు అనేవాళ్ళు యుద్ధంలో గెలిచేస్తారు అనడానికి 90% ఛాన్సెస్ పెరిగిపోయాయి. సో ఇది కృష్ణుడు ఆడిన ఒక చిన్న నాటకము, కానీ ధర్మరాజు చేత మీరు అబద్ధము చెప్పించడం అనేది అంత ఈజీ అనే విషయం కాదండి. కానీ ఆయన చెప్పాడు, ఎందుకు అంటే తన జట్టు గెలవాలి, పాండవులు గెలవాలి కాబట్టి. అంటే ఏంటి, నా దేశం యొక్క ఇంట్రెస్ట్ అనేది ముఖ్యము అన్నప్పుడు మనం ఇలాంటి డిస్ఇన్ఫర్మేషన్ను స్ప్రెడ్ చేస్తాము. సో చైనా ఇదే పనే చేసింది, పాకిస్తాన్ అయితే ఇందులో మాస్టర్స్. జమ్మూ అండ్ కాశ్మీర్లో హ్యూమన్ రైట్స్ వయలేషన్ అనేది ఇంత స్థాయిలో జరుగుతుంది, మన ముస్లింల పట్ల ఇంత దారుణాలు జరుగుతున్నాయని చెప్పి వాళ్ళు ఏం చేశారు, ఇటు పాకిస్తాన్లో ఉండే యువకులు అనండి, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండే యువకులు వీళ్ళందరినీ కూడా తీవ్రవాదులుగా మారుస్తున్నారు, వాళ్ళు ఈ భద్రతా దళాలతో యుద్ధము చేస్తూ వాళ్ళ ప్రాణాలని విడుస్తున్నారు. సో ఇందులో నిజము ఎంత అనేది వాళ్ళు తెలుసుకోరు, ఎందుకంటే చూపించేది, వినిపించేది, చదివించేది అంతా కూడా డిస్ఇన్ఫర్మేషన్. సో పాకిస్తాన్ దీన్ని చాలా సక్సెస్ఫుల్గా చేయగలిగారు, కాబట్టే వాళ్ళ యువకులు అనేవాళ్ళు ఇలా వాళ్ళ ప్రాణాలని పోగొట్టుకుంటున్నారు. కానీ ఒక బిత్తరపోయే నిజం చెప్పమంటారా, ఇది న్యూ ఇండియా. న్యూ ఇండియా
పూర్తిగా ఇలాంటి ఫిలాసఫీస్కి, ఇలాంటి ఐడియాలజీస్కి వ్యతిరేకంగా ఇవాళ పనిచేస్తుంది అనేదే నిజం. మరి ఏం చేసాం మనమని చూస్తే, ఇది నేను చెప్తే మీకు షాకింగ్గా ఉంటుందండి. మీకు యూరోప్ యూనియన్ అలాగే యునైటెడ్ నేషన్స్ వీళ్ళ ఇద్దరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలంటే ఏంటి, యాంటీ చైనా యాంటీ పాకిస్తాన్ ఈ వేవ్ను క్రియేట్ చేయడానికి మీకు జెనీవాలో 265 ఫేక్ నెట్వర్క్లు అనేవి ఇండియాకు సంబంధించి ఇవాళ బయటపడ్డాయి. ఇది మీకు ఒక బిత్తరపోయే నిజం. 265 నెట్వర్కులు, ఇందులో మీకు పూర్తిగా ఫేక్ న్యూస్లే ఉంటాయి, ఫేక్ ఏజెన్సీలకు సంబంధించిన వార్తలు ఉంటాయి. ఇవన్నీ కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగా, చైనాకు వ్యతిరేకంగా మన దేశస్థులు, మన దేశానికి సంబంధించిన జర్నలిస్టులు క్రియేట్ చేసిన ఫేక్ న్యూస్, అంటే డిస్ఇన్ఫర్మేషన్. ఇది చెప్పుకోవడానికి మన ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఇవాళ యుద్ధ నీతిలో ఇది చాలా చాలా ముఖ్యమని చెప్పి ఈ న్యూ ఇండియా గ్రహించేసింది. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, 65 దేశాల్లో వీళ్ళు ఇలాంటి డిస్ఇన్ఫర్మేషన్ను, అంటే ఏంటి, పాకిస్తాన్ ఇంత దారుణాలకు ఒడిగడుతుంది, ఇంతమంది తీవ్రవాదులను వాళ్ళు పెంచి పోషిస్తున్నారని చెప్పి ఆ డేటాతో సహా మనము జెనీవా అనండి, బ్రూజిల్స్ అనండి, ఇక్కడంతా కూడా మనం స్ప్రెడ్ చేయగలిగాము. చైనా ఎంత స్థాయిలో ఈ ప్రపంచ దేశాలను అది కట్టి పడేస్తుంది, వాళ్ళ మీద పెత్తనం చెలాయిస్తుందని మనము ఈ నెట్వర్క్స్ ద్వారా మన ప్రపంచ దేశాలకు చెప్పే ప్రయత్నము చేశాం. దీన్నంతా కూడా అందరూ డిస్ఇన్ఫర్మేషన్ అంటారు, కానీ ద వార్ ఆఫ్ డిస్ఇన్ఫర్మేషన్లో ఇండియన్స్ అనేవాళ్ళు మాస్టర్స్ అని ప్రతి వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మహాభారతం అనండి, చాణక్య నీతి అనండి, ఇందులో మనం ఈ గుడ యుద్ధం గురించి ఎన్నోసార్లు ప్రస్తావించున్నాం, రాసి ఉన్నాం. కాబట్టి ఈ దేశాలు పుట్టక ముందే వీళ్ళ సాంప్రదాయాలు, వీళ్ళ నాగరికత అంటే ఏంటో వాళ్ళకి తెలియడానికి ముందరే మనం దీని గురించి ఎన్నో విషయాలు రాస్తున్నాం. కాబట్టి మనకి తెలియనిది కాదు, కానీ ఈ వేద వాక్కు అనేది మనకు చాలా ముఖ్యము. కాబట్టి మనము సనాతన ధర్మానికి చెందిన వాళ్ళం కాబట్టి ఇలాంటి తప్పుడు ప్రచారాలను మనము చెయ్యకూడదని ఇన్నేళ్ల నుంచి మనము మామూలుగా ఉన్నాము, అదే మన వీక్నెస్ అని చెప్పి ఈ దేశాలంతా కూడా భావించాయి. పాకిస్తాన్ దీన్ని చాలా సక్సెస్ఫుల్గా ఇండియాకి వ్యతిరేకంగా చేయగలిగారు. ఇవాళ చైనా కూడా ఏమంటుంది, NDTVలో 3 ఏళ్ల క్రితం వచ్చిన ఒక కార్యక్రమాన్ని చూపించి, అంటే మన సైనికులందరూ సరదాగా బయట కూర్చొని లడాక్ దగ్గర వాళ్ళు కట్టెల హాయిగా కూరలు వండుకొని తింటూ ఉంటే భారత సైనికులు వండుకోవడానికి ఒక గ్యాస్ స్టవ్ కూడా లేదు, అంత దయనీయమైన పరిస్థితిలో ఇవాళ వాళ్ళు లడాక్ దగ్గర ఉన్నారని చెప్పి గ్లోబల్ టైమ్స్లో ఒక కథనాన్ని రాశారు. ఎంత తప్పో చూడండి. కానీ ప్రపంచం, అంటే చైనా, దాన్నే నమ్మింది. ఓహో, ఇండియా సైనికులు ఇంత ఇబ్బందుల్లో ఉన్నారా, అయితే మనమే బెటర్ పొజిషన్లో ఉన్నామని. మరి మీరు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నప్పుడు మనం ఏదో నిజాయితీగా ఉండాలని అనుకుంటే మనమే నష్టపోతాం. సో ఇది తెలుసుకొని మనం ఏం చేశాము, 265 ఫేక్ నెట్వర్క్లను ప్రపంచ స్థాయిలో మనం క్రియేట్ చేయగలిగాం. 65 దేశాల్లో మనము రాస్తున్న దాన్ని వాళ్ళు నమ్ముతున్నారు. సో ఈ విధంగా ఆ డిస్ఇన్ఫర్మేషన్లో కూడా ఇండియన్స్ అనేవాళ్ళు మాస్టర్స్ అని మళ్ళీ మనం ప్రూవ్ చేశాం. కాబట్టి ఈ డిస్ఇన్ఫర్మేషన్ మనం స్ప్రెడ్ చేయడం ఓకే, మన ఆచారాల్లో ఉండొచ్చు, మన ఇతిహాసాల పురాణాల్లో ఉండొచ్చు, చాణక్య నీతిలో ఇది చాలా ముఖ్యమైన భాగం అవ్వచ్చు. సో ఈ గుడ యుద్ధం మీద మీ అభిప్రాయాలు ఏంటి, గుడ యుద్ధము చెయ్యాలా వద్దా, చేస్తే మనకి బెనిఫిటా కాదా, మరి వాళ్ళకి వ్యతిరేకంగా చేయడంలో తప్పా రైటా, మీరు ఒకసారి ఆలోచించండి. మీ అభిప్రాయాలు అనేవి ఈ గుడ యుద్ధము మీద మీరు రాయండి. వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.